నాగార్జున చేయని ప్రయోగం అంటూ లేదు. ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. కింగ్ ఫ్యాన్స్ కలలో కూడా ఊహించని రోల్ను నాగార్జున చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. కింగ్ అంటే సోగ్గాడు కాదు, క్రిమినల్ కిల్లర్ కూడా ఉన్నాడు. అదే యాంగిల్ ను ఇప్పుడు బయటకు తీసుకొస్తున్నాడట ఓ దర్శకుడు. ఈ మధ్య సాఫ్ట్ క్యారెక్టర్స్ ఎక్కువగా చేస్తున్నాడు కింగ్, అందుకే ఇప్పుడు మార్పు కోరుకుంటున్నాడు. ఆ మార్పు ఎలా ఉంటుంది అంటే ఏకంగా విలనీ చేసేంత మార్పు ఉంటుందని హింట్ ఇస్తున్నాడు. స్టార్ హీరోలందరూ విలన్ రోల్స్ చేస్తున్నప్పుడు తానెందుకు ట్రై చేయకూడదు అనుకున్నాడేమో నాగ్. అందుకే ఇప్పుడు సూపర్ స్టార్ కే విలన్ గా మారాలి అనుకున్నాడు. కెరీర్ లో ఎన్నో ప్రయోగాలు చేశాడు కింగ్, కానీ పూర్తి స్థాయి విలనీ ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు అదే ట్రై చేయబోతున్నాడని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. లోకేష్ కనకరాజ్ మేకింగ్ లో తెరకెక్కుతున్న కూలీ అనే చిత్రంలో రజనీకాంత్ కు విలన్ గా మారబోతున్నాడట నాగార్జున. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మధ్య సాఫ్ట్ క్యారెక్టర్స్ ఎక్కువగా చేస్తున్నాడు కింగ్, అందుకే ఇప్పుడు మార్పు కోరుకుంటున్నాడు. ఆ మార్పు ఎలా ఉంటుంది అంటే ఏకంగా విలనీ చేసేంత మార్పు ఉంటుందని హింట్ ఇస్తున్నాడు. స్టార్ హీరోలందరూ విలన్ రోల్స్ చేస్తున్నప్పుడు తానెందుకు ట్రై చేయకూడదు అనుకున్నాడేమో నాగ్, అందుకే ఇప్పుడు సూపర్ స్టార్ కే విలన్ గా మారాలి అనుకున్నాడు. కెరీర్ లో ఎన్నో ప్రయోగాలు చేశాడు కింగ్, కానీ పూర్తి స్థాయి విలనీ ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు అదే ట్రై చేయబోతున్నాడని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. లోకేష్ కనకరాజ్ మేకింగ్ లో తెరకెక్కుతున్న కూలీ అనే చిత్రంలో రజనీకాంత్ కు విలన్ గా మారబోతున్నాడట నాగార్జున. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.